China could check pet a view handlo barata, Kota Astral Sitan Testonda, Mare Mukinga, Eliasi Kindranga, Aitala Tayariki, Nadum begin Chinda, Pangang Sarihatalo, Nikakosum, Pratika Sankitikatano, Amal Testonda. Let's watch. Pangang Sarasilo, Bharat Nigha, Ika, Chitikilo Panikanunda. దీనికి డ్రోన్ వ్యవస్థ కూడా మద్దతు పలకనుందా? దీంతో సరిహద్దులో భారత్ బలం పెరగనుందా? స్వదేశీ తయారీతో ఆత్మనిర్భర్ భారత్ను సాకారం చేసుకోనుందా? విస్తరణ కాంక్షతో రగిలిపోతున్న చైనాకు చెక్ పెట్టేందుకు భారత అస్త్రశస్త్రాలతో సిద్ధమవుతోంది. పాంగాంగ్ సరస్సుపై పట్టు సాధించేందుకు అధునాతన బోట్లను అందుబాటులోకి తెచ్చింది. రక్షణ మంత్రి రాజ్నాథ్ సింగ్ ఈ బోట్లను భారత సైన్యానికి అధికారికంగా అందజేశారు. ఈ బోట్ ఒకేసారి 35 మంది సైనికులను సరస్సులోని ఏ ప్రాంతానికైనా అతి తక్కువ సమయంలో చేర్చగలదు. దీనివల్ల సరిహద్దుల్లో భారత సైనిక శక్తి పెరుగుతుందని ఆర్మీ అధికారులు తెలిపారు. ఈ బోట్లను భారత సైన్యానికి చెందిన కార్ప్స్ ఆఫ్ ఇంజనీర్స్ నిర్వహిస్తున్నారు. సరిహద్దులో శత్రుదేశాల కదలికలను నిశితంగా పరిశీలించేందుకు దేశీయంగా తయారు చేసిన డ్రోన్ వ్యవస్థ కూడా భారత అమల పుదిలో చేరింది. ఈ నిఘా డ్రోన్ సరిహద్దుల్లో సూక్ష్మమైన కదలికలను కూడా పసిగట్టగలుగుతుందని ఆర్మీ వర్గాలు తెలిపాయి. ఈ డ్రోన్ వ్యవస్థ సాయంతో సరిహద్దులో భారత బలం మరింత పెరగనుంది. వాటితో పాటు భారత సైనికులకు ఐఎన్ఎస్ఎస్ వ్యవస్థకు సంబంధించి AK-203 అసాల్ట్ రైఫిల్స్ ను రాజ్నాథ్ సింగ్ అందజేశారు. దీంతో సరిహద్దు దేశాలను ఆక్రమించుకుని పరిపాలించాలనుకుంటున్న చైనాకు ధీటుగా బుద్ధి చెప్పేందుకు భారత్ అస్త్రశస్త్రాలతో సిద్ధమవుతోంది. పూర్తి స్వదేశీ పరిజ్ఞానంతో తయారైన ఆయుధాలు, సాంకేతిక వ్యవస్థలను భారత సైన్యానికి అందజేశారు. వీటిలో ఫ్యూచర్ ఇన్ఫాంట్రీ సోల్జర్ యాజిస్ సిస్టమ్, కొత్త తరం యాంటీ పర్సనల్ మైన్ నిపుణ్, ఆటోమేటిక్ కమ్యూనికేషన్ సిస్టమ్, ట్యాంకులను ఆధునీకరించిన సైట్ సిస్టమ్, అడ్వాన్స్డ్ థర్మల్ ఇమేజర్స్తో పాటు ఇన్ఫాంట్రీ ప్రొటెక్టెడ్ వెహికల్స్, ల్యాండింగ్ క్రాఫ్ట్ అసల్ట్ బోట్స్ ఉన్నాయి. వీటిని డిఆర్డీఓ, డిఫెన్స్ పబ్లిక్ సెక్టర్ అండర్ టేకింగ్ సహకారంతో సైన్యం అభివృద్ధి చేసింది. ఈ కొత్త ఆయుధాలతో భారత సైన్యం శక్తి సామర్థ్యాలు మరింత పెరుగుతాయని, భవిష్యత్ సవాళ్లను ఎదుర్కొనేందుకు సైన్యం సంసిద్ధంగా ఉండేలా దోహదపడతాయని రాజ్నాథ్ అన్నారు. తూర్పు సరిహద్దులో చైనాతో ప్రతిష్టంభన కొనసాగుతున్న వేళ అత్యాధునిక ఆయుధ వ్యవస్థ సైన్యం సామర్థ్యాన్ని మరింత పెంచుకుందనడంలో సందేహం లేదు. మేక్ ఇన్ ఇండియాలో భాగంగా ఆత్మనిర్భర్ భారత్ అభియాన్ కార్యక్రమం కింద వీటిని తయారు చేసింది. ప్రైవేటు ప్రభుత్వ సంస్థల భాగస్వామ్యంతో దేశంలో పెరుగుతున్న స్వావలంబన శక్తికి ఇది ఒక గొప్ప ఉదాహరణగా ఉన్నాయి. భారత్ భౌతికంగా రెండు దేశాల నుంచి తీవ్రమైన ఘర్షణ వాతావరణాన్ని ఎదుర్కొంటోంది. ఇటు చైనా, అటు పాక్తో నిరంతరం ఏదో ఒక సమస్య తలెత్తుతూనే ఉంది. ఈ నేపథ్యంలో భారత సైన్యం తమ ఆయుధ వ్యవస్థకు పదును పెట్టేందుకు కొత్త సాంకేతికతను అందిపుచ్చుకునేలా వ్యూహాలు రచిస్తున్నాయి. చైనాతో ఉద్రిక్త పరిస్థితులు కొనసాగుతున్న పాంగాంగ్ సరస్సు పరిసరాల్లో మోహరించడానికి, సైనిక సామర్థ్యాన్ని పెంచడానికి ఈ అత్యాధునిక ఆయుధాలను కేంద్రం సిద్ధం చేసింది. -20 డిగ్రీల ఉష్ణోగ్రతలో కూడా ఈ అత్యాధునిక పరికరాలు సైనికుల అవసరాలను ఎంతో మెరుగ్గా తీరుస్తాయి. హిమాలయాల్లో చైనాతో ఇబ్బందికరమైన పరిస్థితులు ఎదుర్కొంటున్న క్రమంలో ఈ ఆయుధ పరికరాలు ఎంతో ఉపయోగపడతాయని నిపుణులు అంటున్నారు. సరిహద్దుల్లో చైనా ఏ క్షణంలోనైనా భారత్పై యుద్దం చేసే అవకాశం ఉందన్న వార్తలు వెలువెత్తుతున్నాయి. ఈ నేపథ్యంలో చైనాతో ఉద్రిక్త పరిస్థితుల వేళ ఎలాంటి పరిస్థితినైనా ఎదుర్కొనేందుకు భారత్ సిద్ధమవుతోంది. జలవాయు మార్గాల్లో నిఘా వ్యవస్థను బలోపేతం చేస్తూ మరిన్ని ఆయుధాలను సమకూర్చుకుంటోంది. మరోవైపు శీతాకాలంలో లద్దాఖ్లోని వాస్తవ అధీన రేఖ వెంబడి ఉష్ణోగ్రతలు -35 నుంచి -40 డిగ్రీల వరకు పడిపోతున్న నేపథ్యంలో సైనిక బలగాలుండేందుకు అత్యంత వేగంగా నిర్మించే ఫాస్ట్ ఎరెక్టబుల్ మాడ్యులర్ షెల్టర్లను కేంద్రం సమకూర్చింది. ఫార్వర్డ్ ఏరియాల్లో కాపలా కాసే సైనికులకి ఇవి ఎంతగానో ఉపకరిస్తున్నాయి. చాలా వేగంగా నిర్మించే సౌలభ్యమున్న ఈ షెల్టర్లలో 8 నుంచి 40 మంది వరకు సైనికులు ఉండవచ్చు. అవసరాన్ని బట్టి వీటిని ఎక్కడి నుంచి ఎక్కడికైనా తరలించేందుకు అవకాశముంది. గల్వాన్ ఘర్షణ తర్వాత భారత సైన్యం చైనాకు బుద్ధి చెప్పడానికి వినూత్న ఆయుధాలను తయారు చేయించింది. భవిష్యత్తు ఇలాంటి ఘర్షణలు ఏర్పడితే ఎదుర్కోవడానికి పూర్తి
సంసిద్ధమైంది. యూపీలోని నోయిడాకు చెందిన అపాస్టెరన్ అనే స్టార్టప్ ఈ ఆయుధాలను రూపొందించింది. చైనాకు గట్టిగా బుద్ధి చెప్పేందుకు భారత బలగాలు సిద్ధమయ్యాయి. గల్వాన్ లోయ దగ్గర ఘర్షణలో మన సైన్యంపై ఆయుధాలతో డ్రాగన్ ముక్కలు దాడికి పాల్పడిన విషయం అందరికీ తెలుసు. అప్పుడు చైనా బలగాల దాడిని సమర్థంగా తిప్పికొట్టిన భారత సైన్యం ఇప్పుడు కొత్త ఆయుధాలను సమకూర్చుకుంది. సరిహద్దులో కాల్పులు జరిపే ఆయుధాలను వినియోగించరాదని ఇరు దేశాల మధ్య ఒప్పందం ఉన్న కారణంగా ప్రాణహాని లేని ఆయుధాలు తయారు చేస్తోంది. గతేడాది గాల్వన్లో భారత్ చైనా మధ్య ఘర్షణ జరిగింది. ఈ ఘర్షణలో చైనా బలగాలు భారత సైనికులపైకి ఇనుపరాడ్లు టేసర్లను ప్రయోగించాయి. దీనికి గట్టిగా బదిలిచ్చేందుకు భారత భద్రతా దళాలు ప్రాణహాని లేని ఆయుధాలు తయారు చేసే ప్రాజెక్టుకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చాయి. దీనిలో భాగంగా వజ్ర త్రిశూలం పేరుతో మెరుపులతో కూడిన మెటల్ డివైజ్ ను రూపొందించారు. ఇవి కాక తాజాగా అత్యాధునిక బోట్లు డ్రోన్ వ్యవస్థ కలిగిన ఆయుధాలను సైతం సైన్యానికి కేంద్రం అందించింది. భారత సైన్యం కోసం 28,732 కోట్ల ఆయుధ కొనుగోలు కేంద్రం గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. స్వదేశీ మార్కెట్ల నుంచి ఈ కొనుగోలు జరుపుతోంది. తద్వారా ఆత్మ నిర్భర్ భారత్ కు దన్నివ్వనున్నట్టు తెలుస్తోంది. సాయుధ బలగాల యాక్సెప్టెన్స్ ఆఫ్ నెసెసిటీ ప్రపోజల్స్ కు డిఫెన్స్ అక్విజిషన్ కౌన్సిల్ సమ్మతించింది. 28,732 కోట్ల విలువ చేసే బుల్లెట్ ప్రూఫ్ జాకెట్లు, కార్బైన్లు, డ్రోన్లు సహా పలు సామగ్రిని కొనుగోలు చేయనుంది. ఎల్ఓసీ గుండా పహారా కాస్తున్న మన ట్రూపులకు స్నైపర్ల నుంచి ముప్పు పొంచి ఉంటుందని, ఎదురెదురుగా బాహాబాహీ పోరులోను కౌంటర్ టెర్రరిజం సమయంలోనూ జవాన్ల ప్రాణాలకు రక్షణగా ఇవి ఉపకరిస్తాయని ప్రభుత్వ వర్గాలు తెలిపాయి. ముఖ్యంగా బుల్లెట్ ప్రూఫ్ జాకెట్లు ఈ సమయాల్లో కీలక పాత్ర పోషిస్తాయి. ఇవి బీఐఎస్ విఐ లెవెల్ ప్రొటెక్షన్ బుల్లెట్ ప్రూఫ్ జాకెట్లు కొనుగోలు చేస్తామని వివరించాయి. యుద్ధ రీతులు, వ్యూహాలు మారుతున్నాయి కాబట్టి సుమారు 400,000 క్లోజ్ క్వార్టర్ బాటిల్ కార్బైన్ల కొనుగోలుకు సమ్మతం తెలిపింది. అటానమస్ సర్వేలెన్స్, ఆర్ముడ్ డ్రోన్లు కొనుగోలు చేయాలన్న ప్రతిపాదనకు ఓకే చెప్పింది. అలాగే కోల్కతా క్లాస్ షిప్లో విద్యుత్ ఉత్పత్తి కోసం అప్గ్రేడ్, 1250 కిలోవాట్ల మెరైన్ గ్యాస్ టర్బైన్ జనరేటర్ల కొనుగోలుకు భారత నావికాదళం పెట్టిన ప్రతిపాదనను అంగీకరించింది. సరిహద్దులో చైనా దుందుడుకుతనానికి భారత్ ధీటైన సమాధానం ఇవ్వనుందన్న వాదన ఇప్పుడు ఆసక్తికరంగా మారింది. ఆత్మ నిర్భర్లో భాగంగా సరికొత్త ఆయుధాలకు భారత సైన్యం శ్రీకారం చుట్టింది.